బోస్ గారికి మంత్రిగా కొనసాగితే బాగుంటుందేమో అనే ఒక ఆశ ఇంకా ఉంది అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. పబ్లిక్ మాత్రం నాకు వచ్చింది చాలా ఎక్కువ ఉంది. ఉందే ఒప్పుకుంటున్నారు పబ్లిక్ ఉంది బాగా. ఎస్, అయితే కేవలం ఎమ్మెల్సీ పదవి అంటే రద్దు చేస్తున్నాం కదా అనే యాంగిల్లోనే మిమ్మల్ని ఒకటి రెండు ఒకేసారి వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపడం అంటే మీతో ఈ విషయం ముందుగానే చెప్పారా సార్? మీ ముఖ్యమంత్రి గారు పిలిచి అన్న ఇట్లా చేయాలనుకుంటున్నాను. ఏం చెప్పలేదు. మీకు కూడా షాక్? నాకు షాక్ అయ్యాను. రాజ్యసభ సీట్ కోసం మీ పార్టీలోనే చాలామంది వేచి ఉన్న పరిస్థితి ఇదే. రాజశేఖర రెడ్డి గారికి ఆ కోరుకున్న నేషనల్ పార్టీలో సాధ్యం కాదు. అంటే ఆయనలో ఈయనలో అబ్జర్వ్ చేసింది ఇద్దరికి మానవత్వం ఉన్నవాళ్ళు. మన రాష్ట్రం ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల అమల్లో బహుశా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చేస్తుంటారు. ఒక సబ్ రిజిస్టార్ దానికి కోటి రూపాయలు లంచం ఇచ్చే పరిస్థితి ఉంది అని ఇస్తానని మీ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో మీరు ఓపెన్గా దాన్ని ఏంటి నిజంగా అంత వ్యవస్థ చెడిపోయిందా నిజంగా ఈరోజు? నాకు అలా డైరెక్ట్గా రాలేదు కానీ ఎవరో స్నేహితులు గారు వచ్చారు. మీరు ఒక వన్ ఇయర్లో ఒక్క ఆరోపణ కూడా లేకుండా బోస్ మార్క్ చూపించారు. ఆరోపణ కూడా లేకుండా చేయగలిగిన సంతృప్తి నాకు. మంత్రి పదవులు లేకపోతే ఒక విధేయుడిగా ఒక మంచి పేరు ఉన్నప్పటికీ ఆర్థికంగా బోస్ గారు ఎక్కడ సెట్ కాలేదు అనే దానికి ఇదే ప్రాబ్లం మీతో. ఆర్థిక పిల్లలు చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి, కోడలు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకేం కావాలి? కానీ ఇప్పుడున్న రాజకీయాలకి అది పనికిరాదు కదా. అది ఒప్పుకుంటాను. దానికి ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా కొంత మార్పు ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది, కేవలం నాయకుల్లోనే కాదు. బోస్ గారిని ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను. ఉద్దేశపూర్వకంగా నాకు మంత్రి పదవి నుంచి తొలగించారు, మంత్రి పదవిని కాదని నన్ను ఒక లూప్ లైన్లోకి నెట్టేశారు అనే ఒక బాధ బోస్ గారిని ఇంకా మనసులో తొలుస్తూ ఉంది అని అంటే పట్టిస్తారు? అది నాకు అలాడ ఎక్కడ లేదండి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా వెళ్ళాను అంటున్నాను కదండి. పార్లమెంట్తో సార్ కూర్చోవాలని అభిలాష నాకు. శత్రువులు పార్టీలోకి మీ పార్టీలోకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ శత్రువులను వదలడం లేదు సార్. అంటే మీరు చెప్పింది బహుశా శిరోమణం కేసు గురించి ఉంటుంది. మా పార్టీ వయసు 12 సంవత్సరాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శిరోమణం కేసు వయసు 23 సంవత్సరాలు. బ్రేది దాచరు నాకు ఆ విషయం తెలుసు. త్రిమూర్తులకి మీకు అసలు వారే రాజకీయంగా ఉన్న ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీస్ నుంచి వస్తున్న ఇష్యూనా లేకపోతే ఇగో ప్రాబ్లమా? ఏదో వంశ పారంపర్యం వస్తున్నటువంటి రాయలసీమ లాగా వస్తున్న తగాదా? లేవు లేవు. నాకేమీ భూములు లేవు. వారు భూమి పక్కన నా భూమి ఉండిపోయిన సరే తగాదాలు ఉండడానికి నాకేమీ వ్యాపారాలు లేవు. ఆ సమస్యలు లేవు. కేవలం ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం బోస్ గారు లాంటి వ్యక్తి చేస్తున్నారు. ఇది ఆయన లాంటి వ్యక్తులకి మంచిది కాదు అని ఇంకా నేమండి. బోస్ నేనే గుండెలు గీసి వాళ్ళకి శిరోముండం చేసి ఆల మీద పెట్టానని అనలేదు. ఇప్పుడు అధిష్టానానికి ఇచ్చిన తీసుకున్న నిర్ణయానికి బోస్ గారు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారని ఒక వాదన కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కదా. ఆయన నాకు చెప్పేది కాదు, నేను ఆయనకి చెప్పేది కాదు. రెండు తప్పే. ఒకవేళ చెప్పినా కూడా తప్పే. చెప్పినా అంగీకరించాను. నేను ఎందుకు అంగీకరిస్తాను? అంగీకరించిన విషయం అతనికి ఆయనకి తెలుసు. వాళ్ళ వాళ్ళు పడితే పడి ఉండొచ్చేమో నా వరకు ఎప్పుడు రాలేదు. నా దగ్గర రారు సార్. నేను ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్. నేను మీ శిష్యుడిగా చూస్తారా అతన్ని, లేకపోతే మీ సమకాలికుడిగా చూస్తారా, ఎలా చూస్తారు? ఆయన ఏం నాకు శిష్యుడు కాదు. 2019లో తిరిగి అధికారంలోకి వస్తామా రామా అని ఒక భయం మీలో ఏమైనా ఉన్నింది అప్పుడు? భయం లేదు కానీ వస్తుందని గ్యారంటీగా తెలుసు. కానండి ఎంపీలు ఢిల్లీలో ఏమీ చేయట్లేదు అని ప్రతిపక్షాలు చేస్తున్నా లేనట్లకి తప్పని తిరస్కరిస్తుంది. దాని డౌట్ లేదు. అలాగే వాళ్ళు వాళ్ళకి భయపడవలసిన అవసరం ఏ ఒక్కరికి లేదు. దీంట్లో ఏంటి అవసరం? ఎవరికి తలవంచవలసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీ ఇసుక విధానం ఒకటి, రెండవది మద్యం పాలసీ. ఖచ్చితంగా ఈ రెండింటి మీద ప్రజలు వ్యతిరేకత ఉందనేది వాస్తవం. మద్యం పాలసీలో కూడా అదే పరిస్థితి ఉంది. మద్యం పాలసీలో కూడా కొంత ఉందండి. మీ తోటి సహచర ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? అసలు ఏం చేయాలంటే
వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఇప్పుడు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో వెంట వెంటనే కొన్ని మార్పులు వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అనుకోకుండా కోర్టులు డైరెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారాలన్నీ ఒక ఎత్తున పక్కన పెడితే, ప్రధానంగా మొన్నటి వరకు మంత్రిగా పనిచేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈరోజు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. నిజంగా ఆయనకి ఆ రాజ్యసభ సభ్యుడికి వెళ్ళడానికి ఇష్టమేనా, లేదు మంత్రిగా కొనసాగాలనే ఒక ఆశ ఇంకా ఆయనలో ఉందా అనే అంశాలన్నింటిలో కూడా ఆయన ఓపెన్గా మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే ఒక విధేయతకు పెట్టింది పేరు, అది ఎవరేమన్నా కాదన్నా తన మాట తన వ్యవహార శైలి ముక్కుసూటుగా ఉంటుంది. ఈ యాంగిల్లో మీరు రాజ్యసభ సభ్యులుగా వెళ్ళిపోయారు, కానీ ఎక్కడో బోస్ గారికి మంత్రిగా కొనసాగితే బాగుంటుందేమో అనే ఒక ఆశ ఇంకా ఉంది అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఏమంటారు? నాకు లేదు కానండి, పబ్లిక్ మాత్రం నాకు వచ్చింది చాలా ఎక్కువ ఉంది. మీకు ఉందే ఒప్పుకుంటున్నారు? పబ్లిక్ ఉంది బాగా. ఎస్, ఎందుకంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఎవరితోటిని ఫైల్ మీ కన్సర్న్ వాళ్ళు వచ్చారా రాలేదని ఎప్పుడు చూడరు మీరు. ఇమీడియట్గా ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఫైల్స్ అన్నీ క్లియర్ చేసి వెళ్ళిపోయే అలవాటు మీకు. కొంత ఇబ్బంది మా అందరికీ ఉంది, మీరు ఎక్కడుంటేనే బాగుందని చెప్తున్నారు. నాకైతే మాత్రం ఒకసారి పార్లమెంట్లో కూర్చోవాలని ఆశ ఉండేది, కానీ జరిగేది కాదు అని అనుకున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోరిక కూడా నెరవేర్చారు. నేను ఆయన దగ్గర ఎప్పుడు వ్యక్తం చేయలేదు, కానీ ఆ కోరిక కూడా ఆయన నెరవేర్చారు. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, నన్ను రాజ్యసభకు ఆయన పంపించడం నేనైతే చాలా సంతోషంగా ఇబ్బంది లేదు. కానీ పార్లమెంట్కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంత పబ్లిక్ దూరం అవుతూ ఉంటాం. అందులో మీలాంటి వ్యక్తులు ఎప్పుడు జనాల్లో ఉండే వ్యక్తులు ఒక్కసారిగా కొంత దూరంగా ఉండాలంటే ఉండలేరు, అది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అయినా పబ్లిక్ గ్రీవియన్సెస్ అన్నీ కూడా ప్రతి సోమవారం నేను విజయవాడ వెళ్తాను, అన్నీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినవి ఉంటే ముఖ్యమంత్రికి ఎత్తుకో, లేదా కన్సర్న్ మంత్రులుగా కన్సర్న్ ఆఫీసర్స్కో ప్రతి సోమవారం వెళ్ళి నేను సబ్మిట్ చేసి వస్తూ ఉంటాను. పబ్లిక్ని దూరం చేసుకునే పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే బోసు గారికి కానీ మోపిదేవి గారికి కానీ ఇద్దరికి రాజ్యసభ పంపించాలి అని ఒక ఆలోచన ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఎందుకు మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా పార్లమెంట్కి పంపించాలి అని ఒక ఆలోచన జగన్ గారికి ఎక్కడ ప్రారంభమైంది? అసలు ఇది విధాన మండలి రద్దు అవుతుంది అనేది ఆయన ఆయనకి ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినప్పుడు తీర్మానం పంపించినప్పుడు ఆయనకు అయిపోద్దని అనుకున్నారు. అనుకుని నాకు అత్యంత విధేయులు వీళ్ళిద్దరు వీళ్ళు నష్టపోతున్నారే అనే ఉద్దేశంతో ఆయన పంపించారు, వారికి నష్టం జరగకూడదు అన్న మాట. సో ఇప్పుడు ఎమ్మెల్సీ మండలి ఇప్పుడు రద్దు కాబోదా అవుతుందా అది ఇంకా తెలియదండి. అది గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద వెరి పట్టుకోలేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతున్నారు వాళ్ళతో, మరి వాళ్ళు ఏం నిర్ణయం చేసుకుంటారో చూడాలి. అయితే కేవలం ఎమ్మెల్సీ పదవి అంటే రద్దు చేస్తున్నాం కదా అనే యాంగిల్లోనే మిమ్మల్ని ఒకటి రెండు ఒకేసారి వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపడం అంటే చరిత్ర వెరీ గ్రేట్. బహుశా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఇట్లా జరుగుంటుందా? జరగలేదు. అందులో అందులో రాజ్యసభ అని కానీ మనకు తెలియదు కదా. తెలియదు కాదు, అసలు రాజ్యసభకి అందులో ఇద్దరిని బీసీలను పంపించడం అంటే అది ఒకసారి రాజ్యసభలో మనం కూర్చున్నలో ఈ పక్క చూస్తే అంత పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ అందరం. ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు ఆ సభలో, మేము ఈ సభలో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలు చేసిన వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు. ఇంత పెద్దవాళ్ళ సభలో మమ్మల్ని కూర్చోబెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. వెరీ గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీతో ఈ విషయం ముందుగానే చెప్పారా సార్? మీ ముఖ్యమంత్రి గారు పిలిచి అన్న ఇట్లా చేయాలనుకుంటున్నాను? ఏం చెప్పలేదు. మీకు కూడా షాక్? నాకు షాక్ అయ్యాను. కానీ మీకు ఇష్టమైతే ఉండొచ్చు, ఒకవేళ లేదు కంటిన్యూ అయితే మంత్రిగా కొనసాగండి, ఇబ్బంది లేదన్నారు. సరే, మాకు కూడా కథ కుతూహలంగా నాకు కూడా ఉంది కాబట్టి నేను వెళ్తానండి అని చెప్పాను. అసలుకి అంటే ఈ ఆలోచన ఇద్దరికి రావడానికి కూడా సార్, అంటే అందులో బీసీఎల్ని పంపించాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా విపరీతమైన ఒత్తిడి
వచ్చుండొచ్చాను ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చండి, కానీ వారిది ఈ పార్టీ అధికారంలోకి రావడానికి మొట్టమొదట దళితులను చెప్పుకోవాలండి. దళితులు ఈ పార్టీకి వెన్నంటి ఉన్నారు. పార్టీ అపజయాలను పోలైనప్పుడు మా వెన్నంటి ఉన్నారు, పార్టీ వెంటే ఉన్నారు, విజయాలను సాధిస్తున్నప్పుడు మా వెంటే ఉన్నారు. నెక్స్ట్ క్యాడర్ని వెనుకబడిన తరగతులు చెప్పుకోవచ్చు. వెనుకబడిన తరగతులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకోము. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కేవలం మనకి కబుర్లు చెప్తున్నారు తప్ప మనకి చేసింది ఏమీ లేదు అనేది వారికి కూడా కొంచెం చర్చ ప్రారంభమైంది. చర్చ మొట్టమొదటిసారిగా నూటికి నూరు పాళ్ళు చేశారని నేను చెప్పను, కానీ దాదాపు 75% వరకు మన అన్నంటి పనిచేశారు వారు కూడా. అంచేతే వారికి ఒక కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి భావన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. దానివల్ల ఇద్దరు వెనుక పడిన కులాలు వారిని ఇద్దరిని తీసుకురావడం ప్రధానమైనటువంటి కారణం. కానీ రాజ్యసభ సీటు కోసం మీ పార్టీలోనే చాలామంది వేచి ఉన్న పరిస్థితి ఉంటారు. చాలామంది పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టి, పార్టీ కోసం చాలా ఆశలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోతుంది, అయినా మనకి ఏదైనా అవకాశం వస్తుందేమో అన్న ప్రెజర్లో కూడా ఉంటారంటారు. కానీ ఆయన పార్టీ విధేయులకే పట్టం కట్టారు అనే అంశాన్ని ఎలా చూస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకత. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు కా కోరుకున్నా నేషనల్ పార్టీలో సాధ్యం కాదండి. ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి సాధ్యమైంది. అంతే, వారికి కూడా ఉండొచ్చాను, కానీ అంత ఈజీ కాదు. అక్కడ నేషనల్ పార్టీలో మనం అనుకునే సాధించడం అంత ఈజీ కాదు. ఇక్కడ చేయగలిగే ఆయన ఆల్రౌండ్ ఛాంపియన్గా దీంట్లో అని చేస్తే చేయగలిగారు. మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తారు కాబట్టి, అంటే ఆయన ఆయనకి మీరు చాలా దగ్గరగా, ఆయన తర్వాత ఆయన కుమారుడితో చాలా దగ్గరగా ఉన్నారు. అంటే ఆయనలో ఈయనలో అబ్జర్వ్ చేసిందండి, ఇద్దరికీ మానవత్వం ఉన్నవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, ఇద్దరు కొంచెం మానవత్వం ఉన్నారు. ఈయన కాస్త అధికంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు కంటే కూడా అధికంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఈవేళ మన రాష్ట్రం ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల అమల్లో బహుశా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చేసుండరు. వామపక్షాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పటివరకు ఇప్పుడు చేస్తుండ్రు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు చేస్తుండ్రు. అంత హృదయ హృదయం ఉన్నవాడు. ఏదోలా మనిషిని మన దగ్గరికి వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేసి పంపాలని ఒక దృక్పథం ఉన్నవారు రాజశేఖర రెడ్డి గారు. కానీ బహుశా వారి బ్లడ్లోనే ఉందనుకుంటాను అది. అంత విశాలమైనటువంటి దృక్పథం ఉంది వారికి. కానీ మీరు చెప్పిన డైలాగు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఆ మానవత్వం ఉంది, అంటే ఆ సహాయపడాలనే హృదయం ఉంది అంటున్నారు. ఈ చిన్న వయసులో అంటే ఎలా ఆ యాటిట్యూడ్ వచ్చింది, అది అలా అబ్బింది అంటే ఏమంటారు? అబ్బింది అంటే ఆయన పాదయాత్ర చేశాడండి, ప్రజల కష్టాలను దగ్గరలో ఉండి చూశాడు. ఆయన కొన్ని ప్రాంతాల్లో అయితే మరి ఆ వయసు మీరిన వాళ్ళు వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్తుంటే చెలించిపోయేవారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందనుకుంటారు. నేను ఏదో అలా వీళ్ళందరూ ఆదుకోవాలి అని అంచేత ఇన్ని కార్యక్రమాలు చెప్పడం ప్రధాన కారణం. సార్, మీరు రెవెన్యూ మినిస్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఒక చర్చ జరిగింది ప్రధానంగా మీరు జాయిన్ అయిన తర్వాత. ఒక ఎంఆర్ఓ పోస్టింగ్కి మీ దగ్గరికి దాదాపు ఒక 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తారు అని సబ్ రిజిస్టార్ ఒక సబ్ రిజిస్టార్ దానికి 1 కోటి రూపాయలు లంచం ఇచ్చే పరిస్థితి ఉంది అని ఇస్తానని మీ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో మీరు ఓపెన్గా దాన్ని అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది అక్కడి నుంచి ప్రక్షాళన ప్రారంభించారనేది మీ వాళ్ళు చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు. ఏంటి నిజంగా అంత వ్యవస్థ చెడిపోయిందా నిజంగా ఈరోజు? ఆ సబ్ రిజిస్టార్ పోస్టింగ్లో అంత వాల్యూ ఉందని నాకు అలా డైరెక్ట్గా రాలేదు, కానీ ఎవరో స్నేహితులు గారు వచ్చారు. వస్తే నేనేమి సున్నితంగా తిరస్కరించి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మనం కొత్తగా కొంతమంది వచ్చారు కదా వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిందా అని అడిగాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి వచ్చారు, అయిపోయిందా. నాకు తెలియదు ఏంటంటే వాళ్ళకి మార్క్స్, వాళ్ళ పర్సంటేజ్ మార్క్స్ కూడా ఉంటాయి, గ్రేడింగ్ ఉంటుందని నాకు తెలియదు. అడిగాను ఏమండి వాళ్ళకి
మాస్క్ రీడింగ్ కూడా ఉండేంటే ఉంటాయని అన్నారు అది ఆర్డర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ తయారు చేయండి ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఫస్ట్ వస్తుంది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఇచ్చేద్దామని చెప్పాను అంటే ఆయన సీనియర్స్ గొడవ చేస్తారండి అన్నారు సీనియర్స్ ఎవరైనా గొడవ చేయడానికి ఎవరినైనా ఎక్కడైనా పోర్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి అంతే కదా మనిషిని చేస్తాం లేదు సీనియర్స్ని మాత్రం వేయాలని ఏమైనా వాళ్ళకి నిబంధనలు ఉంటే చూపించండి అంటే అటువంటిది ఏమీ లేదండి మనం వేసుకొచ్చాను వేసేద్దాం అయితే నేను వేసాను కానీ అది ఒక పెద్ద ఒక చర్చ అయింది ఒక సంచలనం అయిపోయింది రిజిస్టార్కి సంబంధించిన ఆహారంలో సబ్ రిజిస్టార్లో అంటే సబ్ రిజిస్టార్ ఆఫీసులో జనరల్గా కొంత మనీ ట్రాన్స్ఫర్ యాక్సింగ్ జరుగుతుంది ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది దాన్ని అరికట్టాలనేదే దీన్ని ఎంతకు మనకు చేయగలిగినంత చేద్దాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత నేను ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అభినందించాను నన్ను మంచి పని చేసావు ఇంకా ఈ శాఖను ప్రక్షాళన చేయడానికి నువ్వేమేం మార్పులు చేయాలో పరిశీలన చేయి ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళి అడుగు ఇక్కడ లేదు అమెరికా వెళ్ళాలనుంటే వెళ్ళిపో నా పర్మిషన్ కూడా తీసుకోకర్లేదు వెళ్ళి ఒక మంచి మెథడ్ క్రియేట్ ఇంట్రడ్యూస్ చేద్దాం మనం అందుకనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా సింప్లిఫికేషన్ చేయటం దాన్ని చక్కగా ఇవన్నీ కూడా డిజైన్ చేయించారు సారే పర్మనెంట్ డిజైన్ చేయించారు అవన్నీ చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం ఒక సంతృప్తి అంటూ ఉన్నాక వన్ ఇయర్లో కూడా మీరు ఒక వన్ ఇయర్లో ఒక ఆరోపణ కూడా లేకుండా బోస్ మార్క్ చూపించారు ఆరోపణ కూడా లేకుండా చేయగలిగిన సంతృప్తి నాకు ఉంది అవసరమైతే ఏదైనా ఫైల్ నాకు డౌట్ వస్తే అజయ్ కల్లం గారి దగ్గరికి వెళ్ళటం దీని మీద నాకు అనుమానం ఉందండి ఏ విధంగా చేయాలని అడగటం అన్నీ మాకు తెలియవు కదండి పొలిటీషియన్స్కి అన్నీ తెలియదు ఆఫీసర్ గైడ్ చేస్తూ ఉంటారు అంచేత వారి దగ్గర కూడా వెళ్ళి వారి సలహాలు కూడా తీసుకోవటం అజయ్ కల్లం వారి సలహాలు కూడా తీసుకోవటం ఎక్కడ అవినీతి మార్గం అంటూ మనకు లేకుండా మాత్రం చేయగలిగిన సంతృప్తి నాకు సార్ అంటే బేసిక్గా ఇప్పుడు రెవెన్యూ శాఖ లాంటి బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి శాఖ అవును అటువంటి శాఖలో మీరు ఒక సంస్కరణలు కావచ్చు లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు కానీ ఇప్పుడు అది కొనసాగుతుందా అనే అవకాశం వస్తే మీరేమంటారు చూద్దాం ఇంకా ఒక మూడు నెలల దగ్గర అయింది ఆ శాఖ నుంచి మారి అంటే బేసిక్గా మనం మొదటి నుంచి మనం రాజకీయాల్లో రాకపోయినా కామన్ పీపుల్ని అడిగినా ఆ శాఖలో ఒక రూపాయి ఇస్తే కానీ పని జరగదు లేదా ఆ శాఖలో ఒక 10 రూపాయలు డబ్బులు పెడితే కానీ వర్కౌట్ కాదు అనే అపవాదు ఆ శాఖకు ఉంది ఆ శాఖలో మీరేమో స్టార్టింగ్ మొదటి రోజే దాన్ని కట్ చేయాలని ఒక ఇది చేశారు ఒక ప్రక్షాళన స్టార్ట్ చేశారు ఒత్తిళ్ళు ఏం రాలేదా మీ మీద ఏం రాలేదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నా శాఖలోను కదా ఏ శాఖలోను కూడా జోక్యం కలిగించుకోలేదు కలిగించుకున్న సందర్భాలకు నేనైతే వినలేదు ఎక్కడ జోక్యం ఉండదు మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అట్లాగే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు వీరు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎక్కడ జోక్యం చేసుకోలేదు ఎప్పుడు పైకి ఏవో చెప్తూ ఉంటారు కానీ అట్లాగే అవినీతి ఎక్కడ జరిగినా కూడా క్షమించను అని మొదటి మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో చెప్పారు దాంట్లో నేను క్షమించే ప్రశ్నే లేదని అలాగే అంచేత ఆయన నేను ఖచ్చితంగా నాకు ఎప్పుడు అలవాటే లేదనుకోండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అలా చేసి నేను ఇప్పుడు అలా చేశాను ఎప్పుడు నాకు ఆలోచన లేదు అటువంటి ఆశ లేదు ఆ కోరికలు కూడా నాకు ఎప్పుడు లేవు కానీ బోస్ గారు అందువల్లే రాజకీయాల్లో మంత్రి పదవులు లేకపోతే ఒక విధేయుడిగా ఒక మంచి పేరు ఉన్నప్పటికీ ఆర్థికంగా బోస్ గారు ఎక్కడ సెట్ కాలేదు అనే దానికి ఇదే ప్రాబ్లం మీతో ఆర్థిక పిల్లలు చదువుకున్నారు చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి కోడలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఇంకేం కావాలి కానీ ఇప్పుడున్న రాజకీయాలకి అది పనికిరాదు కదా పనికి రాకపోతే అది ఒప్పుకుంటాను దానికి ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా కొంత మార్పు ప్రజల నుంచి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది కేవలం నాయకుల్లోనే కాదండి ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది రెండు ప్రధానమైన ఈవేళ రాజకీయాల్లో ప్రవేశించినాయి ఒకటి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఒకప్పుడు రాజకీయవేత్తలకు అండగా నేరస్తులు ఉండేవారు ఇప్పుడు నేరస్తులే రాజకీయాల్లో ఉన్నారు దాన్ని ప్రజలు కొంచెం అప్రమత్తం గ్రహించవలసిన అవసరం ఉంది అది మొట్టమొదటిది రెండు డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు ఇది కూడా తగ్గాలి
ఇది తగ్గకపోతే సామాన్యుడు మనుగడ సాగించడం కష్టం ఇక ముందు ముఖ్యంగా సామాన్య ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు ఎంత ఒక 20 పరిచినంతలు ఏమైపోద్ది రోజుకి 20 పైసలు 25 పైసలు అవుద్ది వాళ్ళ జీవితం 5 సంవత్సరాల యొక్క వారి యొక్క భవిష్యత్తుని రోజుకు ఒక 25 పైసలు గురించి తాకట్టు పెట్టుకోవడం చాలా తప్పు దాన్ని అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి దీని మీద దీని మీద మార్పు వస్తుందని అనుకుంటున్నాను నేను వస్తుందా ఖచ్చితంగా వస్తుంది ఏదో రోజు వస్తుంది అంటే 2019 ఎలక్షన్ ఒకసారి చూసుకుంటే మీరు కూడా మీ నియోజకవర్గాన్ని కాదని బయట నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా ఆర్థికంగా నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని చెప్పడం వల్లే మీరు కొంత మార్పు అంటే కొంత ఈక్వేషన్స్ మారినప్పటికీ కూడా మొదటి బేస్ అయితే మీ దగ్గర అంత డబ్బులు పెట్టుకోలేనని మీరు ఓపెన్ గా చెప్పడం వల్లనే మీరు మనపటికి వెళ్ళారు కానీ ఇంకా ఆ పరిస్థితికి వస్తుందా అంటే కొంత సమయం పడుతుంది ఇంకా ఎప్పుడైతే పొలిటిక్స్ కమర్షియలైజ్ అయినాయో ఏదో రోజు మార్పు రాక తప్పదని ఎవరు భరించగలరు ఇది భరించలేకపోతున్నారు ఇంకా పోను ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు దాటేస్తుంది దాటేస్తుందండి దాటేస్తుందండి అంచేత దీన్ని కమర్షియలైజ్ నుంచి తప్పించాలని కోరిక ప్రజల్లో కొంచెం అవేర్నెస్ కల్పించాలంతే ఎంతో వస్తుందని మార్పు వస్తుంది కానీ రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు పట్టు కోసం ఎక్కువ అమౌంట్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది కదా ఎక్కడైనా ఉంది సార్ దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడైనా అది రాజకీయ పార్టీలు అంటేనే డబ్బుతో ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది అది మన రాజ్యాంగకర్తలు బహుశా ఆలోచన వారి ఆలోచన కూడా తట్టలేదు ఇంత డబ్బు అవసరమవుతుందని అవుతుందండి సరే అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న అంటే ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోతుంది 2 నెలలకి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నారు ఈ 2 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం 100% సక్సెస్లో ఉందా అంటే మీరేమంటారు 2 మార్కులు వేస్తారు అంటే పేద ప్రజలకి వాళ్ళ ఆశలకు అనుగుణంగా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళందరూ చాలా వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా ఒక రూపాయికి మన గిల్లేస్తున్నారంటే ఎవరన్నా అసలు ఆలోచించగలమండి కళ్ళో కూడా రాదు అట్లాగే ఇళ్ల స్థలాల విషయం చూసుకుంటే భారతదేశంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం 1975 దశకంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ కూడా 20 లక్షలు మించి ఇవ్వలేదండి ఒక్క సంవత్సరం 35 లక్షల మంది వరకు ఇస్తున్నారంటే ఇది వండర్ ఇది వరల్డ్ రికార్డ్ ఇది ఎక్కడ ఏ దేశంలోనే జరగకూడదు మరి అటువంటి గొప్ప పనులు చేసినప్పుడు ఎవరికండి ప్రజలకు కావాల్సిందండి సామాన్య ప్రజలకి విద్య వైద్యం మన మన రాష్ట్రంలో అయితే అగ్రికల్చర్ వింటానికి ఒక ఇల్లు ఈ 4 ఇస్తే చాలు ఈ 4 మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారండి ముఖ్యమంత్రి గారు ఈ 4 మన అబ్బాయిని చదివించుకోవాలంటే వాళ్ళు ఏమీ డబ్బులు మనం గడించి సంపాదించుకుని దాచుకుని ఉంటే కానీ మనం చదివించలేమనే పరిస్థితి లేదు ఇవాళ అది కూడా హెల్త్ కూడా వాళ్ళ ఆరోగ్యం వచ్చిందంటే ఆరోగ్యశ్రీ ఉంది చక్కగా కాపాడుతుంది అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిలీఫ్ నుంచి అతను బతికించాలి ఆ పేషెంట్ని బతుకుతాడు మనం కొంచెం సహాయం చేస్తానప్పటికీ 10 లక్షలైనా కూడా ఇచ్చి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి 10 15 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడు వెనకడలేదు దానికి అదే మనవత్వం ఉన్న ముఖ్యమంత్రి గారు అన్న కారణం అదే అంటే ఇప్పుడు లేనిది ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వర్తింపజేస్తామని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది వండర్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అది కూడా ఆలోచన అసలు ఆలోచన కదా మన ఎవరికి అది కూడా ఇస్తుందండి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెలలు వాళ్ళకి ఏదో మనం గ్రాసం అవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు అది కూడా మరి ఆలోచించారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం ముఖ్యమంత్రి గారు అంటే కారణం అది చాలా ఎక్సలెంట్ సో అదే విషయంగా మీరు నాడు నేడు ఓకే ఇప్పుడు ఒక రూపురేఖలు అన్నీ మారుతున్నాయి ఒక సిస్టంలోకి వస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఓకే విద్యం కానీ మీరు ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు డీ పట్టాలు అంటున్నారు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన దీనికి ఇప్పటికి ఎందుకు ఈ పట్టాల వైపుకి డి పట్టాల వైపుకి మారాలి వస్తుంది అంటే ఏమంటారు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మన ఎవరికైనా ఒక పట్టా ఇచ్చేటప్పుడు
ఇది ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారు, ఏ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, అవును. అదే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు వారికి ఎలిజిబుల్ రేట్స్ వస్తాయి, క్రయ విక్రయాలు జరుపుకునే అధికారం ఉంటుంది వారికి. కోర్టు వాదన ఏంటంటే మీరు ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసిస్తే మరుసటి రోజున అమ్ముకోవచ్చు. ప్రభుత్వం ఇంతమందికి ఇళ్ళపట్ట వాళ్ళు అమ్ముకోనక్కు కాదు కదా, వాళ్ళకు ఒక ఆస్తి, వాళ్ళకు ఒక భరోసా, ఒక మంచి ఇంట్లో మనం ఉండగలం అనేది ఒక భరోసా కావాలనేది కదా మీ ప్రయత్నం. ఆ ప్రయత్నం వెంటనే విఘాతం కలిగే ప్రమాదం ఉంది అనేది కోర్టు యొక్క వాదన. అక్కడే ఆ కోర్టుకి ప్రభుత్వానికి ఉన్న క్లాష్ అయినా చివరికి కోర్టు నిర్ణయానికి ఎవరైనా మనం బద్దలమే ఉండవలసిందే కదా. కోర్టు నిర్ణయం అంగీకరిస్తూ రేపు 25వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున మరి ఎక్కడైతే కోర్టు అడ్డంకులు లేని మనకి ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కానీ అది ఎండ్ కాల పరిమితి ఏమన్నా పెట్టే ఆలోచన ఉందా సార్? అట్లా అది ఇంకా కొద్ది రోజుల్లో కానీ తెలియదండి, పెడతారు పెట్టుకుండా ఉంటారు. కానీ అక్కడే టిట్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టేశారు, కొన్ని ఇల్లులు ఉన్నాయి, అవి కనీసం జనాలకి ఇచ్చి ఉంటే బాగుండేది కదా అనేది ఒక అంశం. అది ఉద్దేశపూర్వకంగా ఆపారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ ఉద్దేశం ఎందుకు ఉంటుంది, దాంట్లో మాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఉద్దేశం ప్రభుత్వం ఉండడానికి ఎవరికైనా పేద ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలకు ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ అంటే ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ ఏంటంటే వాలంటీర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు, కులం చూడకండి, మతం చూడకండి, పార్టీలు చూడకండి, ప్రాంతీయం చూడకండి, మీరు వారి వెనకాల ఉన్నటువంటి పేదరికాన్ని చూడండి. మనం ఒక సంక్షేమ పథకం అమలు చేసేటప్పుడు వారి పేదరికాన్ని పరిగణలోకి తీసుకోండి అనే మాట ఉన్నారు. ఎవరికిచ్చే మాకే, పేదవాడు ఎవరికి ఇచ్చినా మనకు ఇబ్బంది లేదు. కానీ దాంట్లో కొంత అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, అవినీతి జరిగింది. ఎంతవరకు జరిగింది అనే దాని మీద రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. ఆ రివర్స్ టెండరింగ్కి వెళ్ళడంలో కొంత జాప్యం, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, పెద్ద ఎక్కువ ఉన్నాయని నేను అంటలేదు. డ్రైనేజెస్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి చిన్న చిన్న అవన్నీ వెంటనే పూర్తి చేసి ఒక రూపాయికి ఇల్లు ఇస్తాననే కార్యక్రమం తీసుకుంటూ ఉన్నారు. అంటే 1 లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు తిరిగి రిటర్న్ చేసేస్తారు, ఓన్లీ 1 రూపాయకి ఇల్లు ఇస్తున్నారంటే ఇది వండర్. ఇది నేను అది వేళ ఉదయం చూసి ఆశ్చర్యపోయినాను. తీసుకున్నారు అది పేపర్లో చూసి ఆశ్చర్యపోయినాను, చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఎవరికి మధ్యలో కూడా అలాంటి ఆలోచన రాదు, ఒక రూపాయికి మనకి ఒక పక్కా గృహం వస్తుందని ఎవరు కూడా ఆలోచన చేశారు ఇప్పటి వరకు. కానీ క్రెడిట్ మాదే అని ప్రతిపక్షాలు చెప్తే సరే, అందుకు వాళ్ళకి ఎందుకు క్రెడిట్ వస్తుంది? మీరు చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటారండి, నేను కూడా శివచక్రవర్తిని చెప్పుకుంటారు. దానిగా అది అది ఉపయోగం ఏంటి? అది అది ఉపయోగం ఉంటుంది కానీ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగారు చెప్పండి. భారతదేశంలో పలు రాష్ట్రంలో ఈ విధంగా జరిగిందని ఏ ఒక్కరు చెప్పలేరు కదండి. అంత గొప్ప అదే అది అదే మానవత్వం. ముఖ్యమంత్రి గారు ఉన్న మానవత్వం అది, పేద ప్రజల కరుణమైట. అంతకంటే ఇంకేం కావాలండి? అంటే సార్, మీరు జగన్మోహన్ రెడ్డితో దగ్గరగా ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ప్రతిపక్షాలు చేసే ఒక వాదన ఏంటంటే ఆయన ఎవరి మాట వినరు, ఆయన చెప్పిందే రైట్ అంటారు, ఆయన పెద్దల పట్ల పెద్దగా ఇదిగా చూడరు అనే ఒక అపవాదు చాలా కాలంగా వాళ్ళు అది మాట్లాడుతూనే ఉంటారు. మీలాంటి సీనియర్స్ ఈ వాదనని ఏ విధంగా చూస్తారు? నేనైతే ఖండిస్తానండి దాన్ని. ఎప్పుడైనా పబ్లిక్లో మనకి ఈ విషయంలో కొంచెం బ్యాడ్ వస్తుంది సార్, కొంచెం మనం పద్ధతి మార్చు, దీన్ని కొంచెం మార్పు చేయవలసిన అవసరం ఉందంటే ఏం బ్యాడ్ వస్తుంది అన్న అని అడుగుతారు. ఓపెన్గా అడిగేస్తాడు, అడుగుతారు. నన్ను అడగటమే కాదండి, నేను ఎప్పుడన్నా చెప్పిన నేను చెప్తుంటాను, ఒకసారి ఈ విషయంలో మనకు కొంచెం మార్పులు అవసరం అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ధనంజయ రెడ్డి గారిని పిలుస్తారు. బోత్సన్న ఏదో చెప్తున్నాడు వీని అంటాడు. చెప్పిన తర్వాత అలా జరుగుతుందండి అని అడుగుతాడు. అవును, వాస్తవం కాబట్టి చెప్తాను, నేను వేకర సెక్షన్ ఏరియాలో నివసించేవాడిని. మన పార్టీకి అండగా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా మన పార్టీకి మైనస్లో పడుతుంది అని చెప్పి వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్తే వెంటనే దాన్ని మార్పులు చేస్తారండి. వెంటనే మరుసటి రోజు అధికారులతో మీటింగ్ వేస్తారు, ఈ విధంగా జరుగుతుందని మీరు చూడండి అని చెప్తారు, సర్దుబాటు చేస్తారు. బయట ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తప్పు సార్, అది ఏదో చేస్తుంటారండి. అడు వినని వారంటూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అసాధ్యం సార్.
ఏదో పక్కనే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా అనేది మన ఎదురుగుండా చెప్పకపోయినా పరిశీలన చేసుకుంటారు ఎవరైనా చేస్తారు అది పరిశీలన చేసి మనకు మంచి పేరు వచ్చింది మన ప్రభుత్వానికి ఏది మంచి పేరు వస్తుంది అనేది ఖచ్చితంగా అమలుగా అది చేసుకుంటారు ఆల్టర్నేట్ ఫైనల్ గా రిజల్ట్స్ అదే కదా మనకు కావాల్సింది అంతే అంతే కానీ బోస్ గారిని ఒక సూటుగా ప్రశ్న అడుగుతాను సార్ ఎక్కడో ఉద్దేశపూర్వకంగా నాకు మంత్రి పదవి నుంచి తొలగించారు మంత్రి పదవిని కాదని నన్ను ఒక లూప్ లైన్ లోకి నెట్టేశారు అనే ఒక బాధ బోస్ గారిని ఇంకా మనసులో లేదండి తొలుస్తోంది అని అంటే ఏమంటారు సార్ అది నాకు అలాడ ఎక్కడ లేదండి ఇప్పుడు నేను చాలా సంతోషంగా వెళ్ళాను అంటున్నాను కదండి పార్లమెంట్ లో సార్ కూర్చోవాలని అభిలాష నాకు అది ఈ విధంగా తీరినంత సంతోషం అది డైరెక్ట్ ఎన్నికల్లో మా వల్ల కాదు కానీ మీ శత్రువులు పార్టీలోకి మీ పార్టీలోకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ శత్రువులను వదలడం లేదు మీరు శత్రువులు వదలడం అంటే సార్ ఇక్కడ అంటే మీరు చెప్పింది బహుశా శిరోమణం కేసు గురించి ఉంటుంది మా పార్టీ వయసు 12 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిరోమణం కేసు వయసు 23 సంవత్సరాలు ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నేను ఆ దళితులకి కొంచెం ఒక సపోర్ట్గా ఉన్నాను డబ్బులు మేము పెద్దగా ఇచ్చింది ఏమీ సపోర్ట్ లేదు కానీ కేసులకి అయ్యాయి ఎవరో మీలాంటి స్నేహితులు ఎవరో ఉంటాం వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళతో చెప్పడం వాళ్ళు కోర్టుకు ఫీజుల వరకు చెల్లించి వాళ్ళను మా కేసులో వాదించడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఈవేళ పార్టీలో ఉన్నంత మాత్రాన దళితుల ఆత్మగౌరవానికి సంబంధించింది అది వాళ్ళు మా పార్టీ వాళ్ళే ఇంకా బేసికల్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం దళితులు మా పార్టీకి అండగా తోడుగా ఉన్నారు పార్టీ పరదైనచో చేస్తున్నప్పుడు ఉన్నారు విజయాలు సాధిస్తున్నప్పుడు ఉన్నారు వారికి అన్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు గేకోసినప్పుడు ఉండదు మాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద అనుమానం తగిలింది అది వరకు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద వైజాగ్లో ఒక ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండేవారు ఈ కేసుకి క్యాష్ కమ్యూనిటీ సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ కూడా వారు సబ్మిట్ చేయలేదు కోర్టుకి ఆ కేసులో సబ్మిట్ చేయకపోవడం కారణంగా జడ్జిమెంట్ పోస్ట్ చేశారు పోస్ట్ చేసినప్పటికీ కమ్యూనిటీ సర్టిఫికెట్లు అది జడ్జిమెంట్ పోద్ది అని అదరా బదరగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకున్నాం ఇంక ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వల్ల మనకు ఉపయోగం లేదు అని మార్చమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక మూడు పేర్లు ఇచ్చాం దాంట్లో ఒక పేరు వేశారు ఆయన 17/3 మార్చి నెల 17వ తారీఖున జీవో ఇచ్చారు యాక్ట్లో ఉంది యాక్ట్లో ఏముంది ఒకవేళ బాధితులకు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద పని విధానం నచ్చకపోతే వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తే వాళ్ళు అడిగిన వాళ్ళని స్పెషల్ పీపుల్గా అపాయింట్ చేయమనమని యాక్ట్లో ఉంది ఆ నిబంధనకు లోబడే మేము ఆ రోజు ఆ బాధితులు అడిగారు ఈవేళ ఇక్కడ ఏంటి ముద్దాయి అప్లై చేశాడు హోమ్ మినిస్టర్ గారికి మాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కోర్టుకి సరిగ్గా రావట్లేదు న్యాయం జరగట్లేదు 7 నెలలు అయింది వేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ 7 నెలల నుంచి కోవిడ్ వచ్చేప్పటి నుంచి 9 నెలలు అయింది ఈ 9 నెలల నుంచి కోర్టులు పనిచేయట్లేదు ఆన్లైన్ తప్ప పనిచేయట్లేదు అందుకే పని దాని స్టే ఉంది ఇంకా స్టే వైదొలగలేదు వైదొలినప్పుడు ఏ విధంగా ఆయన మీరు కోర్టు ఆయన కోర్టుకు రావటం లేదని మార్చమని అడుగుతాడు ఒకటి రెండు మార్చమని మళ్ళీ ఓ 3 పేర్లు ఇచ్చాడు ఇచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు అడగడానికి ముద్దాయిలు ఎవరు అడగడానికి ముద్దాయిలకి ఏ విధంగా ఎట్టు ఉంటుంది ఎక్కడైనా అంటే తన పేరున్న ఆయనే పెట్టుకుని అవతల వాడి పేరున్న ఆయన పెట్టి జడ్జిమెంట్ కూడా రాయించి ఇచ్చేవలసింది అసలు గొడవ లేకుండా ఉన్నాం అని చేత దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశాను అది తప్పు అని కానీ ఇప్పుడు ఆ లేఖ అంటే మీకు గతంలో ఉన్న అసలు బేసిక్గా అంటే నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మీరు ఏది దాచారు నాకు ఆ విషయం తెలుసు త్రిమూర్తులకి మీకు అసలు వారెంట్ మీకు పొలిటికల్ లేకపోతే రాజకీయంగా ఉన్న ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీస్ నుంచి వస్తున్న ఇష్యూనా లేకపోతే ఈగో ప్రాబ్లమా ఏంటి మీ మధ్య ఉన్నవారు ఫ్యామిలీస్ నుంచి వస్తున్న విషయానికి వాళ్ళు ఏమి వాళ్ళ ఫాదరు రాజకీయాల్లో యాక్టివ్ యాక్టివ్ మా ఫాదరు రాజకీయ యాక్టివ్ లేదు ఇందులో రాజకీయ అక్క కాదు ఏదో వంశ పారంపర్యం వస్తున్నట్టు రాయలసీమలాగా వస్తున్నట్టు లేవు లేవు నాకేమీ భూములు లేవు వారు భూమి పక్కన నా భూమి ఉండిపోయిన సరే తగాదాలు ఉండడానికి నాకేమీ వ్యాపారాలు లేవు ఆడమే కేవలం వాళ్ళు ఒక పార్టీ మేము ఒక పార్టీ అంతే దళితులకు ఒక అన్యాయం జరిగినప్పుడు అది ఖచ్చితంగా మేము దళితులు మాకు ఎప్పుడు అండగా ఉన్నారు దాంట్లో ఎక్కడ నిన్నటి నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు
మా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైనా నాకు వ్యతిరేకం చేశారేమో తప్ప మా దళిత ఎక్కడ చేయలేదు ఎప్పుడన్నా ఎప్పుడూ చేయలేదు అంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం నా మీద వారిని ఉన్న చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడని మనం నెగ్లెక్ట్ చేస్తే అందుకంటే ద్రోహం ఇంకొకటి ఒకటే స్ట్రైట్గా చెప్తున్నానండి ఇక్కడ ప్రజల్లో మేము విశ్వాసం కోల్పోతే ఏ లీడర్ కూడా మాకు కాంపౌండ్ వాళ్ళు గేట్ కూడా ఓపెన్ చేయరు ఏ నాయకుడికైనా సరే ఎందుకు ఎందుకు కోల్పోతున్నాను ఇక్కడ విశ్వాసం దానికి తెలియని మాకు బ్యాక్ బోన్ దాంట్లో ఒక పార్టీలో ఉన్నది మాత్రాన పార్టీ వేరు వ్యక్తిగతమైన కేసులు వేరు ఇది వాళ్ళ వ్యక్తిగతంగా అవమానం జరిగింది తీరని అవమానం మామూలు అవమానం కాదు జరిగినప్పుడు వాళ్ళకి అండగా ఉండవలసిన బాధ్యత మా మీద ఉంది కానీ తోట వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే ఇది అంటే గతంలో రెండు మూడు సార్లు ఆయన చేతిలో బోస్ గారు ఓడిపోయారు కాబట్టి ఆ ఇగో ప్రాబ్లంతోనే తిరిగి ఈ కేసుని లేఖ రాయడం ద్వారా తోట త్రిమూర్తుల మీద తన పగను ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం బోస్ గారు లాంటి వ్యక్తి చేస్తున్నారు ఇది ఆయనకి లాంటి వ్యక్తులకి మంచిది కాదు అని తోట త్రిమూర్తుల వర్గం చెప్తోంది ఇంకా నేమండి బోస్ నేనే గుండెలు గీసి వాళ్ళకి శిరోముండం చేసి ఆల మీద పెట్టానని అనలేదు ఇంకా అంతవరకు సంతోషం వ్యక్తం చేస్తాను ఇవాళండి కేసు కేసు ఎప్పుడు ఇది 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు జరుగుతుంది 23 సంవత్సరాల నుంచి వరకు నేను తోడుగా ఉన్నాం మేమందరం కలిసి పోరాడుతున్నాం అనేక ఉద్యమాలు చేస్తాం దీని మీద ఉద్యమాలు చేసినప్పుడు ఇవాళ పార్టీలోకి వచ్చాడని మేము వదిలేసి వెళ్ళిపోతే అందుకంటే ద్రోహం కూడా ఉండదు పార్టీ వేరు ఇది వ్యక్తిగతమైన కేసులు వేరు అంటే దీనికి దానికి సంబంధం లేదు రాజకీయాలకి కేసుకి సంబంధం లేదు సో మీరు లేఖ రాసేటప్పుడు మరి త్రిమూర్తులతో ఏమన్నా మాట్లాడారు అంటే మీ పార్టీలోకి వచ్చారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ పార్టీలో రానప్పుడైతే ఓకే మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అడగబలేదు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మీ పార్టీలో దానికి మీ పార్టీలో రావడానికి కూడా మీ అంగీకారంతోనే పార్టీ పెద్దలందరూ మాట్లాడి తీసుకుని వచ్చి మొదట మీరు కొంత వ్యతిరేకించినప్పటికీ మొత్తం మీద మళ్ళీ తీసుకుని వచ్చారు కాబట్టి ఇప్పుడు అధిష్టానానికి ఇచ్చిన తీసుకున్న నిర్ణయానికి బోస్ గారు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారని ఒక వాదన కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కదా ఆయన ఏమైనా అందరం పార్టీలో ఉన్నాం కాబట్టి పీపీని మార్చాలని అన్నాను అని అడిగారా నేను వాళ్ళకి ఆ కేసు విషయంలో వాళ్ళకి అండగా ఉంటున్నానని నేను చెప్తున్నాను అడగరు కదా వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు నాకు అది లీక్ అయింది నా ప్రయత్నం నేను చేశాను తప్పేడు దాంట్లో అది ఆయన నాకు చెప్పేది కాదు నేను ఆయనకి చెప్పేది కాదు రెండు తప్పే ఒకవేళ చెప్పినా కూడా తప్పే చెప్పినా అంగీకరించమ్మా నేను ఎందుకు అంగీకరిస్తాను అంగీకరించిన విషయం అతనికి ఆయనకి తెలుసు అంచేత అసలు కేసుకి రాజకీయాలకి కేసుకి దీనికి సంబంధమే లేదు సార్ అది ఎప్పుడైనా రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారా సార్ వాళ్ళ వాళ్ళు పడితే పడి ఉండొచ్చేమో నా వరకు ఎప్పుడు రాలేదు నా దగ్గర రారు సార్ నేను ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్ నేను నా దగ్గర తెలుసు నా దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళ దగ్గర కూడా ఏమైనా వెళ్ళుంటే వాళ్ళు వినరు ఈరోజు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రధానంగా తీసుకోండి వీళ్ళెవరికి దళితులతో కదా మామూలు అందరికీ కూడా ఎవరికి డైలీ వాళ్ళ దైనందిన జీవితానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు రెండు పూట్లు చక్కగా భోజనం చేస్తారు చక్కగా పని చేసుకుంటారు ఎవరికి ఇబ్బందులు ఉండవు ఈవేళ వాళ్ళు ఏదో రాజకీయ ప్రయత్నం చేసినది మాత్రం రాజకీయ ప్రయత్నం ఉండేటి ఆర్థికంగా ప్రలోభపట్టంగా ప్రయత్నం చేస్తారు ఆత్మగౌరవాని కంటే కూడా ఏమీ లెక్కలు కాదు ఈ రోజుల్లో ఈ రోజులు ఎక్కడ సెక్షన్ అంతా కూడా మేము కూడా గౌరవంగా బతకాలని కోరుకుంటున్నాం మా సామాజిక స్థితి పెరగాలని కోరుకుంటాం మా యొక్క మాకు ఎక్కడ చూసిన గౌరవం ఇవ్వాలనే తాపత్రయం ఉంది తప్ప మాకు వాళ్ళ వల్ల 10 రూపాయలు మాకు రావాలని ఎవరు కోరుకోవట్లేదు సో ఇదే విషయంలో మీ పార్టీ పెద్దలు మరి ఏమైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు అంటే గతంలో ఇష్యూ ఆయన పార్టీలో జాయిన్ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు కానీ పార్టీలో చేరిన తర్వాత కానీ ఎప్పుడు దీని ప్రస్తావన రాలేదు ఎంతైందండి 7 నెలలు అయిందండి అడ్వకేట్ని మార్చి సార్ అడిగితే అబ్బాయి దళితులు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అది ఒక కవరింగ్ లెటర్ పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను వారికి వెంటనే మార్చాడు ఆయన ఫైల్ సర్టిఫికేట్ చేయమని రాశారు ఫైల్ అలాగానే సంతకం పెట్టారు ఆయన కూడా ఎప్పుడు కూడా దళితులకు అన్యాయం చేయాలని ఆలోచన ఏ కేసులో ఇంటర్ఫీర్ కాలేదు ఇప్పుడు వరకు చూస్తున్నాం మనం ఇదివరకు ఒక కేసు పెట్టి ఎంతో అలర చేస్తే అప్పుడు కేసులు రిజిస్టర్ చేసేవారు వారి దృష్టిలోకి వెళ్తే చాలు పలానా అన్యాయం జరిగింది దాంట్లో పోలీస్ అధికారులను లెక్క చేయలేదు కదా వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి జైలుకి పంపించారు అంటే పార్టీ తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తిని
మీ పార్టీ పెద్దల పార్టీలోకి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారంటే అతనితో రాబోయే రోజుల్లో పార్టీకి కొంత అవసరం ఉంది లేదు పార్టీకి అతని వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉంది అన్న ఆలోచనలో ఉన్నప్పుడే ఈ నిర్ణయానికి తీసుకుంటారు మరి అటువంటి నిర్ణయం పార్టీ పెద్దలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మీలాంటి విదేయులు పార్టీ పెద్దలు తీసుకోవడంలో అక్కడ కొంత క్లాంతి వస్తుంది కదా ఇది దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన కేసు ఎప్పుడో పార్టీ కంటే కూడా పెద్ద వయసు మీద కేసుకి అప్పటి నుంచి వాళ్ళు పోరాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో పార్టీల నుంచి ఎవరి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతున్నా దాన్ని పట్టించుకో తెలుసుకో మేము పట్టించుకో తెలుసుకోలేదు మేము ఖచ్చితంగా వారి పక్కన ఉండాలి అది మా బేసే పద్ధతి ఇక్కడ ఇక్కడ మా బేస్ కదిలిపోతే మా బేస్ పునాదులు కోల్పోతే పునాదుల్లో పడిపోతే అక్కడ మా గేట్ కూడా ఓపెన్ చేయరు ఎవరన్నా అది వాస్తవమే కదండి ఎందుకు పాటు చేసుకుంటాం మా బేసను బేసిన పాటు చేసుకోలేము పార్టీకి ఏమి అపఖ్యాత కదే ఇది పార్టీ ఒక పేదవాళ్ళకి అండగా నిలబడింది లేదా నిమ్మజాతులకు అండగా నిలబడిన ప్రభుత్వం వాళ్ళకి రక్షణగా ఉన్నప్పుడు పార్టీ కూడా మంచి పేరే ఇదేమీ చెడ్డ పేరేం కాదు అది వారు ఆలోచించుకుంటారు అది అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనేది వారు ఆలోచించుకుంటారు దాంట్లో మేమేమీ పార్టీకి ద్రోహం చేయలేదు అలాగే తోట తిరుమతులకు మేమేమి తప్పుడు కేసు బనాయించి మేమేమి ద్రోహం చేయలేదు ఆయన చేసుకున్నాడు అది ఆయన చేసుకున్నదని కనిపిస్తుంది అని మమ్మల్ని ఏం చేయమంటారు దీంట్లో వెనకెళ్ళే ప్రశ్న లేదు ఒక క్లారిటీ ఇచ్చేసారు మీరు ఈ విషయంలో అవునండి అయితే ఇప్పటి వరకు మొన్నటిదాకా రాజకీయాల్లో ఫస్ట్ టైం మీ ప్రాంతం నుంచి మీరు వద్దు వదులుకున్న సీట్ల నుంచి ఎన్నుకోబడ్డ వేణుగారు గెలిచారు అక్కడ మీ మంత్రి పదవిని మీరు ఏమో అట్ట వెళ్ళిపోయారు మళ్ళీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అంటే మీ శిష్యుడిగా చూస్తారా అతన్ని లేకపోతే మీ సమకాలికుడిగా చూస్తారా ఎలా చూస్తారు ఆయన ఏం నాకు శిష్యుడు కాదు అప్పుడు ఆ పరిస్థితుల్లో ముందే అనుకున్నాం కదా డబ్బులతో రాజకీయాలు కొంచెం ఎక్కువగా అవసరం నన్ను కంటెస్ట్ చేయమని అడిగినా లేదా మా అబ్బాయిని కంటెస్ట్ చేయమని అడిగారు పెట్టమని అడిగారు కూడా చెప్పాను అప్పుడు నేను మాకు ఉద్యోగమే జీవనాధారం అండి ప్రస్తుతం నేను చేయలేను అలాగా దాన్ని ఫలంగా పెట్టలేను ఉద్యోగాన్ని ఫలంగా పెట్టలేను అతనేదో ఆశపడుతున్నాడు కాబట్టి అభిలాష పడుతున్నాడు వరకు ఇవ్వండి సార్ నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పాను కేవలం డబ్బు లేకపోవడం వల్లనే మీరు అంతే ఆ సీట్ని వదులుకోవాల్సి అంతే పెట్టుకుని అడిగారు అయినా సరే నేను ఉన్నాను అబ్బాయిని పెట్టన్నారండి ఫలంగా పెట్టడానికి భయపడ్డాను నేను అది కానీ ఏమైనా అయితే మళ్ళీ రోడ్డు మీద పడాలి మేము అంటే ఆ 2019లో తిరిగి అధికారంలోకి వస్తామా రామని ఒక భయం మీలో ఏమైనా ఉన్నింది అప్పుడు భయం లేదు కానీ వస్తుందని గ్యారంటీగా తెలుసు కానండి కేవలం ఎందుకు అవతల వ్యక్తి డబ్బులను సంపన్నుడు ఎందుకు మనం రిస్క్ చేయాలి రిస్క్ చేసి ఎందుకు ఉద్యోగాలు పాటు చేసుకోవాలని ఆయన అందుకంటే ఏమీ కాదు ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఎలా ఉంది మీరు హ్యాపీ బాగానే ఉందండి అంటే జిల్లాలో మీ పెత్తనం అంటే ఎందుకంటానంటే మంత్రిగా పబ్లిక్లోకి తిరగడం పబ్లిక్ అవసరాలను తీర్చడం మంత్రిగా కొన్ని వెంట వెంటనే నిర్ణయాలు తీసుకునే ఒక రైటు మంత్రిగా మీరు ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఒక 1 మంత్లో మీరు సాయం చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు పార్లమెంట్లో కూర్చుంటే అక్కడ పోయేసరికి పవర్ లేదు కదా ఆ పవర్లో లేకపోవడం లేకపోతే అధికారులు మాట వినకపోవడం లేకపోతే ఆ హంగు ఆర్భాటం లేకపోవడం కొంత మైనస్ కనపడుతుంది కదా ఐ డోంట్ వాంట్ అన్డ్యూ ఇంపార్టెన్స్ ఆర్ అన్డ్యూ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఎనీ మ్యాటర్ నాకు అప్పుడు అలవాటు లేదు ఇప్పుడు అలవాటు లేదు నాకు వాటిలో జోక్యం చేసుకునే అవసరం లేదు ఏమైనా నాకు ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతాను అది కూడా నా పబ్లిక్ నా వ్యక్తిగతంగా ఏముండవు పబ్లిక్ అవసరాలే కదా పబ్లిక్ అవసరాలు అడుగుతుంటాను వారు తప్పకుండా చేస్తూ ఉంటారు నువ్వు మాత్రం ఇప్పుడు వరకు అనలేదు నేను ఇచ్చి అవి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చేయాలనే తప్పన ఉండాలి తప్ప వాళ్ళు ఏ పదవిలో లేనప్పుడు కూడా చేయగలగరు ఎక్కడైనా ఎక్కడైనా చేయగలరు ఏముంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా చేస్తారు వాళ్ళు అందులో వడ్డిచ్చేవాడు మీవాడు అయినప్పుడు బంతులో కూర్చుంటే ముఖ్యమంత్రిగా మీరు డైరెక్ట్గా వెళ్తారు ఏ పనైనా చేయించుకోగలుగుతానండి అవి కూడా పబ్లిక్ అవసరాలే నాకే ఉండదు వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంలో ఏ ఒక్క పని ఉండదు ఎప్పుడు అడగలేదు ఇప్పటి వరకు కానీ సార్ సార్ ఇక్కడ రాజకీయాలకు వస్తే పక్కన పెడితే ఢిల్లీ రాజకీయాల గురించి ఆలోచిస్తాను సార్ ఎంపీలు ఢిల్లీలో ఏమీ చేయట్లేదు అని ప్రతిపక్షాలు చేస్తున్నా
25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రాన్ని మన రాష్ట్రానికి ఏం కావాలి మెడల వంచి తీసుకొని వస్తానన్న జగన్ మోహన్ రెడ్డి 22 మందిని ఇచ్చారు తర్వాత రాజ్యసభ సభ్యులను ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చే అవకాశాలు ఇంతమంది పెట్టుకొని కూడా కనీసం గలం ఇవ్వడానికి కూడా భయపడిపోతున్నారు అనే ఒక వాదన తెలుగుదేశం చేస్తుంది మేము ఎవరికి భయపడిపోతున్నారని ఇప్పటి వరకు 9 నెలల నుంచి కోవిడ్ 19 కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఒక విధంగా ఎవరు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు ఢిల్లీలో భయపడిపోతున్నారు ఎవరు అపాయింట్మెంట్ కూడా మేము అపాయింట్మెంట్ ఇస్తేనే ఏమైనా ఉంటే అపాయింట్మెంట్ అడిగితేనే ఫోన్ చేసి ఆన్లైన్లో పంపించామని అడుగుతున్నారు ఆన్లైన్లో పంపించేస్తున్నా దాని వెంటనే రిప్లై ఇస్తున్నారు అంతే తప్ప ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసేంత సమయం కాదు ఇది అడగడానికి నిర్మమాటంగా అడుగుతాం మాకేమీ మొహమాటమే లేదు అక్కడతో మొహమాట పడాలే ఏమన్నా బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చా ఎలక్ట్ అవ్వలేదు మేము బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి గారే చెప్పారు మాకు వారు పెట్టిన బిల్స్ ఏమన్నా మాకు ఒప్పందం నచ్చితే మేము సపోర్ట్ తప్పకుండా చేస్తాం లేనట్లకి తప్పకుండా తిరస్కరిస్తాం దాంట్లో డౌట్ లేదు పార్టీ ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం అలాగే వాళ్ళకి భయపడవలసిన అవసరం యువకరికి లేదు దీంట్లో ఏంటి అవసరం చేస్తాం ఏది ఢిల్లీ వెళ్ళిందే 10 రోజులు వెళ్ళొచ్చు మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు తప్పకుండా దాన్ని అడుగుతూ ఉన్నాం నిలదీసి అడుగుతాం దాంట్లో అనుమానం ఏంటి ఎవరికి తలవంచవలసినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఎందుకు ఎంపీలు మౌనంగా ఉన్నారు కనీసం యాక్టివ్గా కనీసం మీడియా ముందు వచ్చి కూడా మాట్లాడడంలో ఎంపీలు పూర్తిగా ప్రఫుల్లం చెందుతున్నారు కనీసం బయటకు కూడా రావట్లేదు అనేది బాగా చర్చ నడుస్తున్న పరిస్థితి ఎందుకని ఏంటి ఇప్పుడు మన కోర్టులు ఇంటర్ఫిరెన్స్ అన్డ్యూ ఇంటర్ఫిరెన్స్ పడుతుంది పాలిటిక్స్ పరిపాలన అనేది మేము రోజు ధర్నా చేసాం అక్కడ పార్లమెంట్ ముందు మొక్కమాట ఏం పడలేదు ఎవరన్నా మొక్కమాట పడాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాను కదండి ఏమన్నా కేంద్ర నాయకులు దైతు ఎలక్ట్ అవ్వలేదు మేము ఇక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఎందుకు మొక్కమాట పడాలి మొక్కమాట అనే సమస్య లేదండి ఇప్పుడు ఆ పరిస్థితులు ఇంకా రాలేదు రేపు బడ్జెట్ విశ్లేషణలో ఖచ్చితంగా దాని మీద ఉంటుంది అంటే మీ పోలవరం సంబంధించి సబ్జెక్ట్ కావచ్చు లేకపోతే నిధులు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ కలీసం నోరెత్తి అడగలేని పరిస్థితుల్లో ఎంపీలు ఉన్నారు అనేది అసలు మాకు జరిగిందే 10 రోజులు పార్లమెంట్ రేపు బడ్జెట్ సమస్యలో ఖచ్చితంగా దాని మీద ఉంటుంది పోలవరం విషయంలోనే కాదు రెవెన్యూ లోటుని మనకి వాళ్ళు తిరిగి చెల్లించడంలోనే కాదు లేదా జిఎస్టీ ట్యాక్స్ 7,000 మేము ఇవ్వలేమని చెప్పడంలోనే కాదు అన్నింటి మీద ఖచ్చితంగా కడతాం మాకు అవగాహన ఉంది ఖచ్చితంగా దాని మీద నేను అయితే నోట్స్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను నేను జిఎస్టీ మీద కానీ లేకపోతే డిఫిసిట్ అది బడ్జెట్ మీద కానీ ఇవన్నింటి మీద రాబోయే సమావేశాల్లో మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందండి ఉండొచ్చు ఎందుకంటే కుటుంబానికి పెద్దలాంటి వాడు ప్రధానమంత్రి గారు ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎప్పటి నుంచి ఉన్నా నా దృష్టిలో అయితే 6 సంవత్సరాల వయసు ఉన్న రాష్ట్రం కిడ్ ఫర్ 6 ఇయర్స్ బాయ్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మీ పాటలు మీరు పడండి నాకు ఆదాయం తగ్గింది కాబట్టి నేను ఒక 7,000 కోట్లు జిఎస్టీ ఇవ్వలేనంటాం బాగాలేదు అది అసలు ఆయన వాదంతో అయితే నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను దాన్ని నాకు నచ్చలేదు అదైతే చెయ్యాలి ఆయన ఏదో విధంగా ఏ విధంగా సహాయం చేయాలి అనే దాని మీద మరి అధికారుల యొక్క సలహాలు తీసుకుని ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఒక మాట చెప్పారు గవర్నర్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఇంకా ఈ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక లోటును తీర్చడానికి 2 ప్రధానమైన అస్త్రాలు ఉన్నాయి మా దగ్గర త్వరలో ఉపయోగిస్తాను ఇంకెప్పుడు ఉపయోగిస్తారు ఉపయోగించే సమయం ఆసన్నమైంది ఆ అస్త్రాలు ఏంటి అనేది తీసి ఇక్కడ డెఫిసిట్ అనేది రాష్ట్రాలకు రానివ్వకూడదు అది ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకోవాల్సిన అతి ప్రధానమైన విషయం దాన్ని తలుచుకుంటే చాలా మార్గాలు చెప్తున్నారు ఏదో ఒక మార్గం ఆలోచించేసి ఈ రాష్ట్రాలను ఆదుకోకపోతే గాలికి విడిచిపెట్టకూడదు అండి రాష్ట్రాన్ని విడిచిపెట్టకూడదు తప్పది జిఎస్టీ అనేది సేల్స్ ట్యాక్స్ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు మరి ఆ 7,000 కోట్లు మా దగ్గర ఉండను కదా
ఈవేళ రాష్ట్రం 7000 కోట్లు మేము ఇవ్వలేమంటే మరి అందుకంటే అన్యాయం కొట్టలేదు. అలాగే జిఎస్టీ 14000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్తూ ఉంటే ఇది మేము చెప్పింది కదా. సాక్షాత్ ఆనాడు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం చేసినప్పుడే మరి ఆనాటి గౌరవ మంత్రి ఈనాటి రాజ్యసభ అధ్యక్షుడు జగన్ వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో 15000 కోట్ల రూపాయలు రెవెన్యూ డిఫిసిట్ ఉంటుంది అని వాస్తవం చెప్పారు. మరి దాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా మరి కేవలం ఇప్పటి వరకు 4500 కోట్లు అంత ఇచ్చున్నా ఇచ్చారు 5000 కోట్లు ఏ సంవత్సరం ఇవ్వలేదు 15000 కోట్లు కూడా. కానీ పోలవరం విషయంలో ఎందుకు మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే వెనకడుగు ఏమి వేయలేదు సార్. ఆర్థిక మంత్రి గారు వెళ్ళారు మొన్న మాట్లాడారు అది క్లియర్ చేసుకొచ్చారు. దాని గత ప్రభుత్వం కొన్ని తప్పు నిర్ణయాలు చేశారు. 2014 రేట్ల ప్రకారం పోలవరం పూర్తయ్యే వరకు అదే రేట్లు ఇవ్వచ్చు అని చెప్పడం అంతకంటే మూర్ఖత్వం కొట్టలేదు. మరి అటువంటి తప్పులన్నీ వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని సరిపెట్టుకోవడానికి దాన్ని సరిదిద్దుకోవడానికి కొంత సమయం పట్టింది. దాని తప్ప ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు నేను మొహమాటం అడిగారు తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలసి వస్తే రాజశేఖర రెడ్డి గారు అన్న కాస్త వెనక ముందు ఆడేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాటి ముఖ మాటలు లేవు. ఉన్నది ఖచ్చితంగా ముఖం మీద మాట్లాడే వ్యక్తిత్వం అయింది అంచేత ముఖ మాట ఏం లేదండి. దాంట్లో ఏమి ఏమి కానీ అక్కడ మనకు రావాల్సింది ప్రతి పైస వసూలు చేస్తాం ముక్కు పిండి వసూలు చేస్తాం దాంట్లో మనకి సార్. అంటే ప్రభుత్వంలో ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి రెండు, ఒకటి మీ ఇసుక విధానం, ఒకటి ఇప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు ఎప్పటికప్పుడు దాని మీద ఇంకా ఒక సరైన నిర్ణయానికి రానట్టుగానే కనపడుతుంది. రెండవది మద్యం పాలసీ. ఈ రెండు విషయాల్లో మీరు ఓపెన్గా చెప్పాలి అంటే పార్టీ అనో లేకపోతే దీని పక్కన పెట్టి అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ రెండింటిలో. ఖచ్చితంగా ఈ రెండింటి మీద ప్రజలు వ్యతిరేకత ఉందనేది వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. దానికి కారణం ఏంటంటే శాండీ పాలసీని పాత పాలసీ తీసుకొచ్చి ఇండివిజువల్ రీచెస్ కన్నా ఆప్షన్ పెడితే మనకి గ్రీన్ ట్రిబ్యునల్తో కొంత అభ్యంతరాలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్తో ఉన్న అభ్యంతరం ఏంటంటే మీటర్ కంటే ఎక్కువ లోతు తీయకూడదు, మన చేతిలో ఉంటుందండి. ఎప్పుడైతే అయ్యే పని కాదు అయ్యే పని కాదు అని చెప్పి లాస్ట్ టైమే 100 కోట్లు ఫైన్ వేశారు గ్రీన్ ట్రిబ్యునల్ కృష్ణా జిల్లాలో ఏదో రీచెన్స్ ఫిట్ చేసి. ఆ పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. సరే ఏదైనా ఒక కొత్త పథకం రూపొందించినప్పుడు ఒక కొత్త పాలసీ అమలు చేసేటప్పుడు కొంత మన అనుకునే సంఘటనలు ఎదురయ్యి కొన్ని ఇబ్బందులు కలగటం వాస్తవం. మళ్ళీ ఇప్పుడు ఏదో రీఆర్గనైజ్ చేస్తాం అన్నారు దాన్ని మళ్ళీ రీడ్రాఫ్ట్ చేశారు ఈ స్కీమ్ కనుకని చూద్దాం ఒక అది వచ్చిన తర్వాత. ఈ లోపల ఇసుక విషయంలో జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందండి జరిగిపోయింది అనేది వాస్తవం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను కొంత వాస్తవం జరిగింది దానికి సరిదిద్దుతున్నారు. మద్యం పాలసీలో కూడా అదే పరిస్థితి ఉంది. మద్యం పాలసీలో కూడా కొంత ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇతర రాష్ట్రాలకి మనకి వేరియేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సాధారణంగా బ్లాక్ మార్కెట్ తిరగడానికి అవకాశం ఉంది. ఇల్సిట్ లిక్కర్ కూడా రావడం. మనం మద్యం నిషేధం అని అనుకుంటేనే ఇప్పుడేమో మద్యం మన దగ్గర బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేస్తున్న పరిస్థితి. అందులో మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. సామాన్యుడు దానికి అలవాటు పడ్డవాడు పరిస్థితి ఏంటంటే వాడికి వచ్చే రోజులు 500లో 500 దానికే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మద్యానికి ప్రజల నుంచి వెలి చేయాలి అనేది ప్రధానమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన కొంచెం రేట్లు ఎక్కువ పెడితే కొనుకుండా ఉంటారు కదా, 2 బాటిల్ దాకా 1 బాటిల్ సరిపెట్టుకుంటారు కదా అని ఒక ఆలోచన చేశారు ఆయన. అది కొంచెం వికృత రూపం దాల్చడం మాత్రం వాస్తవమే. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు? తీసుకెళ్తాను, నేను తీసుకెళ్ళని చెప్పానండి పబ్లిక్లో. నేను చెప్పాను కదా ఐఎమ్ రిసైడింగ్ ఇన్ వేకర్ సెక్షన్ లొకాలిటీ. వాళ్ళ యొక్క మనోభావాలన్నీ కూడా పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నామని అర్థం చేసుకున్నాను. వారి దృష్టికి తీసుకెళ్ళాను కొంచెం దీని మీద మరొకసారి ఆలోచన చేయాలి అని. మరి నిన్న మొన్న ఏదో మీటింగ్ వేశారని తెలిసింది. తప్పకుండా ఎక్కడ వేకర్ సెక్షన్స్కి ముఖ్యంగా ప్రధానంగా అన్యాయం జరుగుతుందనే వారి దృష్టికి తీసుకెళ్ళి రియాక్ట్ అవుతారు. దాంట్లో ఏమీ వెనక వారికి తెలియకుండా జరిగిపోవచ్చు కానీ అన్నీ వారికి తెలిస్తాయని అనుకోను. తెలియకుండా జరిగినవన్నీ కూడా
సరిదిద్దడానికి మాత్రం వారు దృష్టికి వెళ్తే మాత్రం సరిదిద్దకుండా ఉండలేరు. తక్షణం మరి సరిదిద్దుతారు, దాంట్లో టైం కూడా తీసుకోరు, చేస్తున్నారు. సో ఆ దిశగా అయితే సెటిల్ అయిపోతాయి, రెండు సెటిల్ అయిపోతాయి. మీ తోటి సహచర ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనేది మరి అధిష్టానం వరకు ఆలోచన ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఇక్కడ జగన్మో రోజు రోజు రచ్చపండ పెట్టి మిమ్మల్ని రచ్చరచ్చ చేస్తున్నారు, మరి మీరేమో దానికి కౌంటర్లు ఇవ్వట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నారు, దాన్ని ఏదో వదిలేశారు, దాని వెనకాల ఏదో ఒక ఒక స్కీమ్ ఉంది. ఏంటి ఆ స్కీమ్, ఏం జరుగుతుంది? స్కీమ్ ఏమీ లేదండి. ఇంక రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో మాట్లాడేస్తుండే, ఏం మాట్లాడతారని వదిలిస్తున్నారు. స్కీమ్ ఏమీ లేదు దీంట్లో. ఇక్కడ తిరిగి జాయిన్ చేసుకోవడంలో ఉన్నది ఒక తప్పు జరిగినట్టే నా దృష్టిలో అయితే. మరి అప్పుడే అది వరకు అలా చేశాడు అతని సంగీత్ తెలుసు కూడా మీరు మళ్ళీ అది వరకు అలా చేశాడు, ఇప్పుడు అలా చేసి కొంచెం మార్పు వస్తుందేమో అని ప్రయత్నం చేస్తుంటారండి. మళ్ళీ తప్పుతున్నాం, మళ్ళీ రెండోసారి కూడా అంచనా తప్పైంది. అంటే ఏం జరుగుతుంది సార్, అసలుకి ఆయన ఇష్యూస్లో ఆయన ఎవరితోనైనా టైఅప్ జరుగుతుందా, లేకపోతే మీరు నిజంగానే తప్పులు చేస్తున్నారా, దాన్ని ఆయన బయట పెడుతున్నారా? ఓవరాల్గా ఈ పిక్చర్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఢిల్లీలో కూడా అందులో మీరు ఈ మధ్య ఢిల్లీకి కూడా వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది సార్? అక్కడ ఇంత తెలియదు సార్ నాకు, దాని వివరాలు తెలియదు మరి అక్కడ ఏం జరుగుతుందో. కానీ మీ పక్కన ఎంపీఏ కదా, మీతో మాట్లాడడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి అసలు ఎప్పుడు. కానీ మొత్తం మీద అతన్ని తీసుకోవడమే తప్పంటారా? నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళాను అంతేనండి, అంతకుముందుగా ఎప్పుడు తెలిసింది. మా అబ్బాయి మ్యారేజ్కి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను అంతే, రెండుసార్లు. అది కూడా కేవీపీ రామచంద్రారు యంగుడు గారు కాబట్టి వెళ్ళాను. ఎందుకని అంత గ్యాప్ నడుస్తుంది? ఇది తెలియదండి, మరి ఎందుకు జరుగుతుందో తెలియదు నాకు. కానీ ఏదైనా సాల్వ్ అయ్యే ఇష్యూ ఉందా? తెలియదండి అసలు నాకు, అస్సలు గ్యాప్ ఏంటో నాకు తెలియదు. పార్టీ ద్వారా ఎందుకు గ్యాప్ వచ్చింది నాకు వివరాలు తెలియదు. సార్ వెళ్ళిన పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ విధంగా బహిరంగ ఆయన పెట్టేకపోవడం అనేది చాలా తప్పు. నెక్స్ట్ నైతే రిజైన్ చేసి వెళ్ళి మళ్ళీ గెలవాలి, ఏదో పార్టీ నుండి ఎక్కడ తెచ్చుకుని తప్పలేదు. కానీ ఆ ఛాన్స్ ఉంటుంది అంటారా? ఉండదు, నీళ్ళ కనపడట్లేదు. నా వ్యక్తిగతం వల్ల బలంతో నేను గెలిచానని మాట మాట్లాడుతున్నారు కాబట్టి అయినా అందరికీ తెలుసు ఎవరు వ్యక్తిగతం. వ్యక్తిగత బలంతో నేను గెలిచాను అనుకున్నప్పుడు మీ పార్టీ వాళ్ళు గెలిచినందుకు విడిచిపెట్టేస్తున్నాను, రేపు మళ్ళీ నేను పోటీ చేస్తాను అని చెప్పి రావాలి. అప్పుడు మాకు అంటే అది అప్పుడు తన సత్తా మాట్లాడే తెలిసిపోద్దు. అంతే తప్ప ఆ పార్టీ వల్ల మనకు గెలిచి వ్యక్తిగతంగా ఉంటే ఉండొచ్చు, కొంత పెద్ద ఎక్కువే ఉండదు, లెస్ దాన్ 10%, అందుకంటే ఎక్కువ వరకు ఉండదు. ఇలా చూస్తున్నాం, ట్రెండ్ ఆఫ్ ఎలక్షన్స్ మనం చూస్తున్నాం కదండి. అవును, బోసు గారు రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పదవులు చేశారు, ఫుల్ఫిల్ చేశారు. రాజ్యసభ సభ్యుడితో కూడా పార్లమెంట్కి పోవాలన్న ఆశ కూడా అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్, ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఏం చేయను, అది మన విసిరిపోతండి. మరి నేను ఎప్పుడూ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమి రాజ్యసభకి వెళ్తానండి అని కూడా నేను ఎప్పుడు అడగలేదు. మంత్రి కావాలని నేను ఎప్పుడు అడగలేదు. రాజశేఖర రెడ్డి గారిని అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఆటోమేటిక్గా వారే గుర్తించి ఇచ్చారు అంతే. ఫ్యామిలీని, కుటుంబ సభ్యుల్ని రంగంలో దించే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఇంకా ఏమి లేదు, చూద్దాం, ఇంకా టైం ఉంది కదండి. అంటే ఈ టర్మ్లో దించాల్సిన పరిస్థితి వస్తే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వచ్చింది 19కి భయపడ్డారు కానీ అప్పుడు భయపడ్డాం కానీ ఇప్పుడు కోడళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. 24కి అయితే హ్యాపీ పర్లేదండి, అప్పటికి కోడళ్ళకు ఉద్యోగాలు అయ్యి వచ్చినాయి కాబట్టి పర్లేదండి. ఇది రోడ్డు మీద ఇప్పుడు పోలి పని ఉండదు సార్. అంటే రాజకీయాల్లో ఎందుకైనా ఎప్పుడైనా ఎందుకు వచ్చామరా బాబు ఈ పరిస్థితుల్లోకి, మనం ఎందుకు ఇటువంటి నిర్ణయాలకు వచ్చేసామన్న ఆలోచన ఎప్పుడైనా మీకు? నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. ఎప్పుడైనా వెళ్ళిపోదాం అసలు రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోదాం? నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోవటం సహజం, గెలిపిన ఎంత ఆనందంగా స్వీకరిస్తామో ఓటమి కూడా అలాగే స్వీకరించి మళ్ళీ మన పని మనం చేసుకున్నాం తప్ప ఎప్పుడు పారిపోలేదు. అంటే మీ విషయంలో పార్టీలో చాలామందికి ఒకటి గుర్తొస్తుంది సార్, పార్టీకి విధేయతగా ఉంటే, నాయకుడికి విధేయతగా ఉంటే ఎంత దూరం వెళ్ళొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ని చూస్తే
ఎవరైనా ముందు బోసుకారు అనేదాన్ని చూస్తారు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ పార్టీలో గెలిచిన రెండో రోజు నుంచి అక్కడ ఏది బెనిఫిట్ అని చూసుకునే పరిస్థితి ఉంది, ఎక్కడ బెనిఫిట్ అనే పరిస్థితి. ఏం చెప్తారు అసలు ఇప్పుడున్న రాజకీయాలండి? లాయల్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అలాంగ్ విత్ లాయల్టీ, ఆన్ పార్ విత్ లాయల్టీ. ఆనెస్టీ కూడా అవసరం. మా అబ్బాయికి చెప్పాను రాజకీయాలు రావాలని అభిలేషం ఉంది, నెక్స్ట్ టైం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఆనెస్ట్గా ఉంటానని మాట ఇవ్వాలి, మనకి ఎక్కడ అపకీర్తి నాకు తెలియదు. అలా అయితే నిన్ను ఇలా చూడని ఇలా ఇలా తల ఎత్తి చూడవలసిన స్థాయిలో ఉంటాం, అది ముందు నేర్చుకో అలవాటు చేసుకో. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి మనం ఏదో సంపాదించేద్దాం అలాంటిది ఏమీ అసలు ఉండకూడదు. అది ఉన్నప్పుడు లేనప్పుడు అయితేనే నిన్ను ఊహించినంత ఎత్తులోనే ఉంటాం. అది అది ఆ థాట్ రానివద్దు చెప్పుకని చెప్పాను. అడిగారా మీరు ప్రామిస్ చేయాలని? అడిగాను, తప్పకుండా ఉంటానని చెప్పాను. అన్నాడా మీ అబ్బాయి? అన్నారు. కానీ మరి మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కడ ఒక్క అవినీతి కూడా చేయలేదా? నేను చేయలేదండి. గుండె మీద వాయిస్ వస్తాం. ఆ కాన్ఫిడెంట్ ఖచ్చితంగా ఎవరైనా ఎలక్షన్లో 10 రూపాయలు సందా అయితే తీసుకున్నాను. ఇస్ నాట్ కరప్షన్. అది డిఫరెంట్. దట్ ఇస్ నాట్ కరప్షన్. అదే నేను అసలు అది కరప్షన్ గురించి దాన్ని ఆలోచించకూడదు. ఎప్పుడు ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకుని సంవత్సరాలు అసలు సంక్షేమ మంత్రిగా పనిచేశారు, మొన్న రెవెన్యూలో ఎప్పుడు పనిచేశారు, ఎక్కడ ఎక్కడ అండి? ఫైల్ రాగానే ఇక్కడికి విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ వచ్చేసేటప్పుడు అన్ని క్లియర్ చేసి వచ్చేస్తాను. మళ్ళీ వెళ్ళగానే అపాయింట్ ఇంకా ఎవరైనా వారిని కూడా చూడండి, ముందుకు ఫైల్ క్లియర్ చేసేటప్పుడు పిలుస్తానండి. వచ్చిన విజిటర్స్ ఎవరైనా ఉంటే అసలు మళ్ళీ వాళ్ళు వచ్చారా లేదా దాంట్లో నాకు నచ్చారు చేసేయడం నచ్చకపోతే నాకు డౌట్ ఉంటే ఐఆర్ ఆఫీసర్ మళ్ళీ కవర్ పెట్టి అడగటం, లేదా ముఖ్యమంత్రి గారు ఫేసీ అధికారులను అడగటం ఏ విధంగా ఉంది ఫైల్ దీన్ని ఎట్లా చేద్దామని అడిగి వస్తాను తప్ప ఎప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయిందని అనిపించుకోకూడదు. సార్ మీరు ఉండవల్లి గారు మీరంతా ఒక బ్యాచ్ కదా, మరి ఎందుకు ఉండవల్లి అంటే వ్యక్తిని మీరు పార్టీలోకి ఆహ్వానించలేదా, పార్టీలోకి వద్దనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఏమో కొద్దిసేపు పార్టీకి ఫేవర్గా మాట్లాడతారు, కొద్దిసేపు ఏమో యాంటీగా మాట్లాడతారు, ఏంటి ఏం నడుస్తుంది? చెప్పాను మనసారి అరుణ్ కుమార్ గారు పార్టీని బహిరంగంగా విమర్శించడం బాగలేదండి. నేను ప్రెస్లోనే మాట్లాడాను, ఆయన సలహా ఇవ్వచ్చు కాదని అనట్లేదు. ఇప్పుడు ఆయన సలహాలు మీరు తీసుకోరు కదా? ఎందుకు తీసుకోను సార్? ఆయన ఏంటండి, ఎవరైనా సలహా ఇస్తే తప్పకుండా ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళలేదండి, వారి ఇంటికి వెళ్ళి వారు మదర పోయినప్పుడు పరామర్శించి వచ్చారే రాజమండ్రి వచ్చినప్పుడు. అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయితే సంతోషించే వాళ్ళు ప్రథముడు. ప్రథముడు వాస్తవం కావాలని కోరుకున్న వ్యక్తుల్లో గట్టిగా పోరాటం చేసిన వ్యక్తులు కూడా అతను. రామచంద్రరావు ఈయన ప్రథముడు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈరోజు మరి ఆ టీం మీ టీంలో లేదు కదా అంటున్నా. లేదంటే మరి ఏమున్నాయి అంతర్గతంగా ఏమన్నా నాకు తెలియదు కానండి. ఇలాంటి పెద్దలు కొంత దాన్ని ఏమన్నా పచ్చిపోయి చేసే ప్రయత్నం ఏదో చేయాలనే కోరుకుంది కానీ వాళ్ళ మాకు ఇంకా పెద్దవాళ్ళు ఉండాలి సరిపోతుంది దానికి. కానీ అంటే ఎక్కడ ఇష్యూ నడుస్తుంది సార్? అంటే ఉండవల్లి గారి విషయం మనం తీసుకుంటే ఇప్పటి వరకు ఆయన పార్టీలో అంటే ప్రభుత్వంలో రానంత వరకు మీకు అన్ని రకాలుగా అంటే తన వాయిస్ ద్వారా కొన్ని ప్రయత్నాల ద్వారా మీకు ఎక్కడో దగ్గర లాభం చేకూర్చే ప్రయత్నం చేసిన వ్యక్తి, తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు, పట్టించుకోవడం లేదు అనే ఒక బాధ ఆయన ఏమైనా కనుక? లేదండి, నేను పాలిటిక్స్ నుంచి విత్డ్రా అయిపోయానని చెప్తానే ఉన్నారండి. ఇప్పుడైనా ఏమైనా ఎందుకు మమ్మల్ని ఎలా అంటున్నారని వెళ్ళి అడిగామనుకోండి, మీ బాగ్ గురించే చెప్తున్నాను తప్ప మరొకటి ఉండదు. ఆయనకి ఏ వ్యతిరేకత చెప్పలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే చాలా గౌరవం అండి. మరి అటువంటి వ్యక్తిని అలాగే ఆ కుటుంబాన్ని విడది ఎదిరించి వెళ్ళిపోవాలనే మనస్తత్వం ఉన్నవాడు కూడా కాదండి. ఆయన క్వాలిటీస్ వేరు. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మాట్లాడారా? నేను మాట్లాడే ఇప్పుడు రాజమండ్రి కూడా కలుస్తుంటాను సార్. నేను ఏమంటాడు? అదే చెప్తున్నాను, మీకు
మీరు కొంచెం మార్చుకోండి అంటూ చెప్తుంటాడు. అంతే మరి అదే అది చప్పచ్చుకు పోయిన లెటర్ రాసి ఉన్నాను నన్ను. నేను పట్టుకెళ్తాను. ఆ మధ్యలో ఒకసారి ఇచ్చారు కవర్ ఒకటి, కవర్లో పెట్టి ఓపెన్గానే ఇచ్చాడు. నేను చదవకూడదని ఇంటికి రాగానే దాన్ని సీల్ వేసి పట్టుకెళ్ళి ఇచ్చానండి. మరి ఎవరు ఈయన ఎవరు రాశారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన ఏమన్నారు? తీసుకున్నారు, పంపించారు, లోపలికి పంపించాను, తీసుకున్నారు. నేను సీల్ వేసి పంపించేసాను. నేను చదవలేదు, నా స్లోపం కూడా చేయలేదు. ఎందుకు ఏదో రాసినట్టు మనం దానికి తప్పేదాను. మరి అంటే పిలవలేదు, పట్టించుకోవట్లేదు అని ఒక బాధ ఏమన్నా? అది ఏమీ లేదండి. మరి ఎందుకు వచ్చింది, అలా సహజంగా వచ్చింది తప్ప. అది ఆయన కూడా చాలా అరుణ కుమార్ ఏం చేస్తున్నాడని అడుగుతారండి. ఆయనకి ఉంది, ఈయనకి ఉంది, ఉంది కానీ మధ్యలో ఎక్కడో ఉంది. దాన్ని ప్యాచ్ పై చేసేవాళ్ళు కావాలి కదా, కలిపేవాళ్ళు వ్యక్తి కావాలి. సమయం వస్తుందండి, వస్తుందా? అది ఖచ్చితంగా వస్తుందండి. సార్ ఫైనల్గా రాజకీయాలకి అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రభుత్వం ఆల్రెడీ ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోతుంది, ఇంకొక 2 నెలలు 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న పరిస్థితుల్లో ఓవరాల్గా జగన్ గారి పనితీరు ఎలా ఉంది అని అంటే సూటిగా చెప్పలేదు. ఎలా ఉంది అంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? చాలా బ్రహ్మాండంగా ఉందండి, దీంట్లో తప్పలేదు. ఎందుకంటే నేనైతే 100కి 100% ఇస్తానండి. ఎవరైనా రాజకీయాల్లో హామీలు ఇవ్వటం, 4 సంవత్సరాల వరకు మాట్లాడుకోండి, ఆఖరి 6 నెలల్లో మొదలు పెడతారు, మొదలు పెట్టి 2 నెలల ఇటు వరకు ఎలక్షన్ కూడా వచ్చేది, మేము కూడా అన్నీ చేసామని చెప్పుకోనక పరిమితం అవుతారు. అన్నీ కూడా చేయలేదు ఎవరు. ఇచ్చిన మాటను ఖచ్చితంగా 100కి 100 పనులు అమలు చేసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మొట్టమొదటి మనకి మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాల్లో మనం ఇచ్చిన హామీ ఏదో రోజు అమలు చేసుకోవచ్చు, నేను కాదని అన్నాను, కానీ దానికి అంత విలువ ఉండదు. మొట్టమొదటి సంవత్సరంన్నర లోపల మన అన్నీ అమలు జరిగితేనే మనకు క్రెడిబిలిటీ ఉంటుంది, మన పార్టీ మీద క్రెడిబిలిటీ ఉంటుంది, మన మీద విశ్వాసం ఉంటుంది, మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజలకు. మన కాన్ఫిడెన్స్ లూజ్ అయితే రాజకీయాల్లో మనుగడ సాగించలేం అని ప్రధానమైనటువంటి దృక్పథంతో పనిచేశారు. కాబట్టి ఇవాళ అనుకున్నవన్నీ కూడా చేయగలిగారు. సో ఇంకా వేరే నెగిటివ్ థాట్స్ కానీ ఎక్కడ వీక్ కానీ ప్లస్ కానీ మైనస్లు కానీ ఏం లేవు? ఏమి లేవండి. ఆయన ఒకటి తెచ్చుతున్నారండి, ఒక మంచి క్లీన్ గవర్నమెంట్ ఇవ్వాలి మనం, ఇచ్చినప్పుడే మనం ప్రజల విశ్వాసం పొందగలుగుతాం అనేది. ఆయనకేం కావాలి సార్? ఇంకా ఆయనకేం ఒక్కలేదు, మంచి గవర్నమెంట్ తీసుకురావాలని కోరుతున్నారు. ప్రజలు కూడా మనం మౌలు చేయాలి, ప్రజలు కూడా వారి యొక్క ఆలోచన కూడా మార్చుకోవాలి. ప్రజలు కూడా రాజకీయాల్లో మరి కమర్షియలైజేషన్ అయ్యే రాజకీయాన్ని కొంచెం మార్పు చేయాలని ప్రజల్లో ఉంటే మంచి ప్రభుత్వాలు వస్తాయి, మరిన్ని మేలు జరుగుతాయి. ఆ వేళ ఇచ్చిన 1000 రూపాయల గురించి వాళ్ళు మరి తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఈ వేళ ఎంతో బెనిఫిట్ ఇచ్చిందండి సామాన్యుడికి. ప్రతి వాళ్ళకి కూడా మంచి సహాయం చేసింది ఆర్థికంగా ఈ ప్రభుత్వం. లేకపోతే ఈ కరోనా ఇలా ఉన్నందుకు, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నందుకు విలువ కటకటలు ఆడిపోతారండి. దాన్ని తప్పించారు ఆయన. అది చూసుకోవాలి ప్రజలు ఎప్పుడు కూడా. మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఇంత డబ్బులు, ఇంకా డబ్బుల ప్రవాహం తగ్గుద్ది రాజకీయాల్లో ఇటువంటి పరిపాలన చేస్తే. అది తగ్గించాలనే ప్రయత్నమే గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.